ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క టీచర్స్ అందరికీ వెల్కమ్ తెలియజేస్తూ, అలాగే అజయ్ కౌండిన్య గారు, సీఎం డైరెక్టర్ కేజ్ భద్ర గారు, డబ్ల్యూఓ ప్రెసిడెంట్, అలాగే జయస్టార్ సన్ సిటీ ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్ అంకాపూర్ ప్రశాంత్ గారు, అలాగే ఆనంద్ ఇక్కడికి విచ్చేసిన జయస్టార్ సన్ సిటీ టీం, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధులు రూపక్క గారికి, అలాగే విజయక్క గారికి, మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే రేపు ఒకే రోజు రెండు పండుగలు వచ్చినాయి, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్. దాంతోపాటు మూడో పండుగ కూడా చేసుకుంటున్నాం. ఏం పండుగ? వృక్షాబంధన్. కాబట్టి నిజంగా ఆ రెండు పండుగలు చేసుకోవాలంటే ఈ వృక్షాబంధనం అనేది ఉందనే ఆ రెండు పండుగలను మనం ప్రకృతితో అనుసంధానమై స్వేచ్ఛాయుత గాలులు మనకు ఇండిపెండెన్స్ డే రోజు ఎట్లయితే వీచినాయో ఈ భారతదేశంలో, నిజంగా ఎలాంటి కల్మషం లేని కాలుష్యం లేని గాలి నిజంగా రావాలంటే మనం చెట్లు నాటాలి. ప్రతి ఒక్క బర్త్డేకి మనం బొకేలు ఇవ్వడం కానీ మిగతా గిఫ్ట్లు ఇస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇక ఆ రోజు మందమే బొకే వాడి దాని తర్వాత రోజు నుంచి బొకేస్ నెక్స్ట్ డే దాన్ని ఏం చేస్తారు, ప్రెసిడెంట్ త్రో లాగా వాడేస్తాం. అదే ఒక మొక్క నాటితే మా బర్త్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా బర్త్డే రోజు ఉస్మానియా క్యాంపస్లో మా ఫ్రెండ్స్ పిలిచి మొక్క నాటారు. ప్రతి సంవత్సరం నేను ఆ మొక్కని నాటడం కాకుండా దాన్ని పెంచడం కోసమే అక్కడికి ప్రతి వీక్ వెళ్ళి వాటర్ పోసి వస్తుంటాను. ఉన్నా లేకున్నా మన గురించి మనం ఏదైతే నాటిన మొక్క ఉంటుందో అదొక గాలి ఇస్తుంటే ఆ దాని కింద మన పిల్లలు మన మనవాళ్ళు కూడా ఆడుకుంటే అదొక ఆనందం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా చెట్టు నాటి స్వచ్ఛ భారత్ మనం తలుచుకుంటేనే మన ఊరు, మన గ్రామం, మన స్కూలు, మన ఇల్లు, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలంటే మనం దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుద్ది. తెలంగాణలో హరితహారం, స్వచ్ఛ హైదరాబాద్, మన స్వచ్ఛ స్కూల్ కూడా కావాలంటే మనందరం కలిసి కట్టుగా ప్రతి ఒక్కరం మొక్కను నాటాలి. శ్వాసను నేనే, ధ్యాసను నేనే, అనునిత్యం మీ అందరికీ ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే అని చెట్టు చెప్తూ ఉండదు. కాబట్టి ఆ చెట్టుని కాపాడాలి. చెట్టును కాపాడితే మన యొక్క ప్రగతికి అది మెట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ చదువుకొని రానున్న రోజుల్లో కూడా గ్రీన్ పైన మన భారతదేశంలో కానీ ఎవరు అంటే ఇండియా అట్లాగే వాళ్ళలో కూడా గ్రీన్ పైన చాలా ఎఫెక్టివ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిపైన రీసెర్చ్ చేసేసి హోమ్ ప్లాంటేషన్ ఎలా ఉండాలి, అలాగే ఇప్పుడు కాంక్రీట్ జంగల్ తయారవుతుంది మన యొక్క సిటీ. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ వస్తుంది కానీ ఎక్కడ ఫారెస్ట్ ఉండట్లేదు. అలాంటి కాంక్రీట్ బిల్డింగ్స్ పైన కూడా ఈ మధ్యలో టెర్రస్ గార్డెనింగ్ వస్తుంది. మన ఇంట్లో కూడా మనము టమాటాలు, కూరగాయలు ఇవన్నీ పండించుకొని మనమే తినవచ్చు. అది కూడా మీరు యూట్యూబ్లో తలుచుకుంటే ఏదైనా మనకు ఉంటుంది కాబట్టి నేర్చుకొని మన మీ మమ్మీ వాళ్ళకి, డాడీ వాళ్ళకి మార్కెట్ పోకుండా ఇంటి పైకి వెళ్తేనే మార్కెట్ లాగా ఉండేలా అది కూడా తయారు చేయాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేయించిన డబ్ల్యూఓ ఆర్గనైజేషన్కి, అలాగే సంస్కార్ గ్లోబల్ స్కూల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ మీ ఒక్కొక్క చెట్టుతో సెల్ఫీ దిగి మా ఆర్గనైజేషన్ డబ్ల్యూఓ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇదే నేమ్తో ఉంటుంది. మీరందరూ పంపిస్తే ఈరోజు ఎట్లయితే ఇండస్ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు డ్రాయింగ్కి, మేము కూడా నెక్స్ట్ ఇయర్ మీ అందరికి అది ఇస్తాము. మీరందరూ పంపిస్తే అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు స్పందించినందుకు నిజంగా మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మీ హ్యాండ్స్ పైకి రేజ్ చేయండి. మనం ఏడుకొండల వాడ అని మొక్కుతాం కదా ఆ టైప్లో, గట్టిగా రాయండి, ఇంకా గట్టిగా, ఇంకా 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 గట్టిగా. వేడొస్తుందా? మన చేతిలో తలుచుకుంటే వేడిని కూడా ఈ చలిలో పుట్టేయగలం. ఏదైనా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి అంతటి శక్తి, వేడిని పుట్టించే శక్తి కూడా మన చేతిలో ఉంది.
మన యొక్క భవిష్యత్తు, మన తల్లిదండ్రుల భవిష్యత్తు, మన స్కూల్ భవిష్యత్తు, అలాగే మన గ్రామ దేశ భవిష్యత్తు మార్చాలంటే మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి అందరూ క్రమంగా గ్రీనరీ పైన మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలాగే మన ఏదైతే స్కూల్లో చెప్పే సబ్జెక్టులను నేర్చుకొని మీరు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ స్కూల్ తరఫున కూడా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.